గుడ్ ఈవినింగ్, నేను మీ నాగరాజ్. మనము మొదటి వీడియోలో హౌసింగ్ లోన్ గురించి, రెండో వీడియోలో క్రెడిట్ గురించి మరియు మూడో వీడియోలో టెక్నికల్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనము లీగల్ గురించి తెలుసుకున్నాం. ఒక హౌసింగ్ లోన్ కావడానికి క్రెడిట్, టెక్నికల్ ఎంత ఇంపార్టెంటో, లీగల్ కూడా అంతే ఇంపార్టెంట్. లీగల్కి సంబంధించి మనకి వెరిఫికేషన్ ఉంటుంది. అంటే ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీకి సంబంధించిన ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు. ఆ అడ్వకేట్స్ మన హౌస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫికేషన్ చేస్తారు. దాంట్లో మన పేరు పైన ఉన్న ప్రాపర్టీ డాక్యుమెంట్, దానికి సంబంధించి లింక్ డాక్యుమెంట్. లింక్ డాక్యుమెంట్ అనుకో, కొన్ని కొన్ని కంపెనీస్ కొన్ని కొన్ని ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ చూస్తాయి. కొన్ని కంపెనీస్ 13 ఇయర్స్, కొన్ని కంపెనీస్ 30 ఇయర్స్, అలా లింక్ డాక్యుమెంట్స్ అనేవి చూస్తుంటాయి. మనకు అమ్మిన వారి నుంచి మనకు వచ్చిన డాక్యుమెంట్ ఏమో అది ప్రాపర్టీ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ మనకి మనకి అమ్మిన వారికి అయితే పేరు మీద అయితే ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో అది లింక్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ ముందు డాక్యుమెంట్ అనేది పేరెంట్ లింక్. ఇలా లింక్ డాక్యుమెంట్స్ అన్ని చూస్తుంటారు. ఒక డాక్యుమెంట్ నుంచి ఒక డాక్యుమెంట్, ఒక డాక్యుమెంట్ నుంచి ఒక డాక్యుమెంట్ అనేది ఇవి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్డ్ అయిన డాక్యుమెంట్స్, వాళ్ళు వ్యాలిడ్గా ఉంటాయి. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఒక డాక్యుమెంట్, ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్, మన పేరు పైన ఉన్న డాక్యుమెంట్, దానికి లింక్ డాక్యుమెంట్స్ లాగా. కొన్ని కంపెనీస్ ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ రిసిప్ట్, ట్యాక్స్ అసెస్మెంట్ రికార్డు, ఇలాంటి ఒక 13 ఇయర్స్ వరకు కస్టమర్ యొక్క పొజిషన్ను చూస్తాయి. కస్టమర్ యొక్క పొజిషన్ అనేది మినిమం 13 ఇయర్స్, కొన్ని కంపెనీస్ 30 ఇయర్స్, కొన్ని కంపెనీస్ చూస్తాయి. ఈ డాక్యుమెంటు మనము అడ్వకేట్కి ఇస్తారు. కంపెనీ వాళ్ళు అడ్వకేట్కి ఇచ్చినప్పుడు అడ్వకేట్ ఈసీ చెక్ చేస్తారు. ఈసీ అంటే మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉంటుంది, మీ సేవలో కూడా మనకు దొరుకుతుంది. ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఏం చూపిస్తుందంటే మన ఏదైతే ప్రాపర్టీ ఉందో, మన ప్రాపర్టీ డాక్యుమెంట్ ఏదైతే ఉందో, ఎక్కడ తనఖా ఉందో, లేదంటే ఎక్కడైనా తాకట్టు కింద ఉందేమో అనేది మనకు ఈసీలో తెలిసిపోతుంది. ఈసీలో మనకి మన డాక్యుమెంట్తో పాటు లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వస్తాయి. దాంట్లో ఎక్కడైనా తాకట్టు పెట్టింది ఉంటే తెలిసిపోతుంది. సో ఈసీ ద్వారా అడ్వకేట్లు మన డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అన్నిటి తీసుకొని ఒక రిపోర్ట్ని రెడీ చేస్తారు. ఆ రిపోర్ట్ ఎల్ఎస్ఆర్ అంటారు. ఎల్ఎస్ఆర్ అంటే లీగల్ సెక్యూరిటీ రిపోర్ట్. ఇవి అడ్వకేట్స్, ప్యానల్ అడ్వకేట్స్, అంటే కొంతమంది ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు. వాళ్ళకి కంపెనీకి సంబంధించిన ఆథరైజేషన్ లెటర్ ఉంటుంది. ఆథరైజేషన్ లెటర్ త్రూ వాళ్ళు లీగల్ రిపోర్ట్ అనేది ఇస్తారు. ఏ కంపెనీ నుంచి డాక్యుమెంట్స్ వచ్చాయో ఆ కంపెనీకి ఒక లీగల్ సెక్యూరిటీ రిపోర్ట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ లీగల్ సెక్యూరిటీ రిపోర్ట్ని బేస్ చేసుకొని కంపెనీ వాళ్ళు లీగల్గా క్లియర్గా ఉందా టైటిల్ అనేది చెక్ చేస్తారు. వన్స్ టైటిల్ క్లియర్గా ఉన్నప్పుడు వాళ్ళు లీగల్ సెక్యూరిటీ రిపోర్ట్ తీసుకొని క్రెడిట్ వైజ్గా క్రెడిట్ ఇన్కమ్ ఎంత ఉంది, ఎంత సంపాదిస్తున్నారు, దాంట్లోంచి మనం ఎంత తీసుకోవచ్చు ఈఎంఐకి అది చూసుకుంటారు. అలాగే టెక్నికల్గా ప్రాపర్టీ వాల్యూ వస్తుందా లేదా, ప్రాపర్టీ వాల్యూ అంటే రేపు మనకి ఒకవేళ కస్టమర్ మనకి రీపేమెంట్ అనేది చేయకపోతే మనం ఈ ప్రాపర్టీని అమ్మితే మన డబ్బులు మనకు వస్తాయా రావా అనేది చెక్ చేసుకొని క్రెడిట్ వైజ్గా చూసుకొని, టెక్నికల్ వైజ్గా చూసుకొని, అలాగే లీగల్ వైజ్గా చూసుకొని అన్నీ క్లియర్గా ఉంటే మనకి లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. శాంక్షన్ అయిన తర్వాత మనకి డిస్బర్స్మెంట్ అనేది ఉంటుంది. ఇలాగే అడ్వకేట్ డాక్యుమెంట్స్కి సంబంధించి మీకు ఏ రకమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేయండి. ఏ డాక్యుమెంట్కి లింక్ డాక్యుమెంట్ ఎలా తీసుకోవాలి, దానికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ రికార్డు ఎలా తీసుకోవాలి, ఈసీని ఎక్కడ అప్లై చేయాలి, ఎలా తీసుకోవచ్చు, సర్టిఫైడ్ కాపీస్, ఒకవేళ డాక్యుమెంట్ మనకి జిరాక్స్ కాపీస్ మన దగ్గర లేవు, సర్టిఫైడ్ కాపీస్ ఎలా తీసుకోవాలి, రిజిస్ట్రేషన్కి సంబంధించి మనం ఏ ప్రాసెస్లో వెళ్ళాలి, ఇలాంటి డౌట్స్ ఏమున్నా కూడా కింద నేను డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.